తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు బీజేపీ బీఆర్ఎస్ల మధ్య రణంగా మారింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటా పోటీగా వేడుకలు నిర్వహిస్తుండటంతో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు పొలిటికల్ టర్న్ తీసుకుంది జూన్ రెండు నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు టీ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది దీనికి సంబంధించి కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం ఇవాళ జరుగుతోంది మరోవైపు జూన్ రెండున గోల్కొండ కోట వేదికగా కేంద్ర ఆధ్వర్యంలో వేడుకలు జరగనున్నాయి స్వాతంత్ర దినోత్సవ తరహాలో పారామిలిటరీ బలగాలు కవాతు చేయనున్నాయి జూన్ రెండు సాయంత్రం జాతీయ భావం ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలను కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు దీంతో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు బీజేపీ బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధానికి తెరతీయనున్నాయి సెప్టెంబర్ పదిహేడు విమోచన దినోత్సవం తరహాలో మరో వివాదమయ్యే ఛాన్స్ ఉంది మన సమాచారంతో మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు అజయ్ ఏ సరీ సార్ జూన్ సెకండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఈసారి అధికారికంగా నిర్వహించేందుకు సిద్ధమవుతుంది అయితే అది గోల్కొండ కోట వేదికగా ఈసారి రాష్ట్ర అవతరణ దినోత్సవాలు కేంద్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలంటూ కూడా శ్రీకారాన్ని చుట్టినటువంటి పరిస్థితి అయితే గోల్కొండ కోట వేదికగా ఉదయం సాయంత్రం రెండు వేలల్లో కూడా ఈ కార్యక్రమాలు జరగనున్నాయి ఉదయం పూట తీసుకున్నట్లయితే ఏదైతే జాతీయ జెండా ఆవిష్కరణ ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆదిలో ఉన్నటువంటి పారామిలిటరీ బలగాల చేత కవాతును నిర్వహించనున్నారు ఈవినింగ్ తెలంగాణ అదేవిధంగా జాతీయ భావం ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించున్నారు అయితే జూన్ సెకండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాలని ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పోటాపోటీగా నిర్వహిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఏదైతే జూన్ సెకండ్ దశాబ్ది ఉత్సవాల పేరుతో ఇరవై ఒకటి రోజుల పాటు రాష్ట్ర అవతావరణ దినోత్సవాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనటువంటి పరిస్థితి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది ఆ అంశాలపైన కూడా ఈరోజు కలెక్టర్లతోటి సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి మనం కనబడుతుంది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా జూన్ సెకండు రాష్ట్ర అవతరణ దినోత్సవాలను అధికారికంగా నిర్వహించడం రెండు పార్టీల మధ్య ఒక మాటల యుద్ధానికైతే దారితీసే అవకాశం కూడా లేకపోలేదు గతంలో చూసుకున్నట్టయితే సెప్టెంబర్ పదిహేడును రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించట్లేదు అనే ఒక ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో నేరుకంగా నేరుగా కేంద్ర ప్రభుత్వమే జూన్ సెకండ్ జూన్ సెకండ్ తరహాలోనే సెప్టెంబర్ సెవెంటీన్త్ను రాష్ట్ర ఆ విమోచన దినోత్సవం పేరుతో నిర్వహించగా అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణకు సంబంధించినటువంటి జూన్ సెకండ్ సెప్టెంబర్ సెవెంటీ సెవెంటీన్ కూడా నిర్వహించినటువంటి సంబంధం సందర్భం అయితే మనకు కనబడుతుంది ఆ సందర్భంలో ఇటు బీజేపీకి బీఆర్ఎస్కు మాటల యుద్ధమైతే నడిచినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు ఇప్పుడు అదే తరహాలో మరోసారి బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య మాటల యుద్ధం నడిచే అవకాశం అయితే లేకపోలేదు ఈ తెలంగాణకు ఇప్పటికే చూసుకోవచ్చు కొంతమంది బీజేపీ నేతలు ఎందుకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఏం చేశారని ఏం ఒరగబెట్టారని ప్రజలకు దశాబ్ది ఉద్య ఉత్సవాలు నిర్వహిస్తున్నారంటూ కూడా బీజేపీ నేతలైతే విమర్శిస్తున్నటువంటి సందర్భంలో అదేవిధంగా అసలు కేంద్రానికి ఏం అర్హత ఉంది జూన్ సెకండ్ను అధికారికంగా నిర్వహించే అదే అదేవిధంగా కేంద్రం ఏం చేసింది తెలంగాణకు ఇప్పటికే తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదంటూ బీఆర్ఎస్ నేతలైతే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఈ నేపథ్యంలో రెండు వైపుల నుండి మరోసారి కూడా జూన్ సెకండ్ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా మరోసారి మాటల తూటాలు పేలే అవకాశం అయితే లేకపోలేదు అరిషా రైట్ థ్యాంక్ యూ అజీ